స్టాప్ స్టాప్ త్వరగా రా త్వరగా రా బండి పడేసరా వాట్ ఇస్ దిస్ మీరేక పడేసరామన్నారు ఏదో మాట పడకంటే ఇలా పడేస్తావా బండిని నిలబెట్టి స్టాండ్ వేసరా వెళ్ళు బండి నాదిరా కాస్త అర్థమయ్యేట్టు చెప్పచ్చు కదా నీకు ఎలా చెప్పినా అర్థం కాదు బండి రామశాస్త్రి గారు మీరు రావడం దేనికి మీ అసిస్టెంట్ పంపించొచ్చు కదా వాడినే పంపొచ్చు ఈ కాలంలో సర్వెంట్స్ నమ్మలేము మనము పక్కనే ఉంటూ సర్పంలా కాపలా కాయాలి అందుకే నేనే వచ్చాను అవునవును ఏమిటి రాసు శుభ్రంగా ఉందా ఏమిటి ఈ రోజు శుభ్రం గురించి మాట్లాడుతున్నారు శుభ్రం కూడా నాతో పడి చక్కును పుట్టింది ఏమిటా శబ్దం అదేం లేదు ఈ రోజు ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోయాను అందుకే కండలను ఒకసారి కదిలించాను దాంతో మెగా సౌండ్ వచ్చింది రోజు వచ్చే కూరగాయలే కదా అవునవును 10 కిలోలు చొప్పున వేయమంటారా వద్దు 5-5 కిలోలుగా తూకం చూసి 5 నాకు లక్కీ నంబర్ వంకాయలు మాకు తెలియదు మరి నువ్వెనుకొంగా అంటే ఐస్ కాంతం కింద పడకుండా ఉందేమో చూశాను అది నేను చూసుకుంటాను నువ్వేం చేస్తావంటే ఓకే దీనికేం తక్కువ లేదు ఒక పేపర్ తీసుకుని ఏంకుంటున్నావో ఎంత అమౌంటో రాయ్ రాయ్ రైట్ రైట్ ఏమయ్యా మొత్తం ఎంతైందో లెక్క చూసి చెప్పు రామశాస్త్రి గారు ఈవేళ జనం బాగా ఎక్కువగా ఉన్నారు అవును ఒక్కటి లెక్క వేస్తూ కూర్చుంటే నా వ్యాపారం పోతుంది అబ్బాయి రాశాడు కదా ఏమని చూస్తాను నేను రాసింది మీకు అర్థం కాదు అదేమన్నా కాళిదాసు కవిత్వం అర్థం కాకపోవడానికి కూరగాయ లెక్కలే కదా ఇవ్వు లేదు ఇవ్వను ఏయ్ ఇప్పుడు ఇవ్వకపోతే నీ ఉద్యోగం పోతుంది ఇస్తే మీ పరువు పోతుంది పరువు పోతే పోయింది నువ్వు త్వరగా లెక్క చూసి చెప్పు మేము బయలుదేరాలి బయలుదేరాలి వంకాయలు 10 కిలోలు కమిషన్ కొట్టింది 2 కిలోలు మాస్టర్ కి లాభం 20 రూపాయలు చిక్కుడుగాయలు తూచింది 10 కిలోలు కొట్టేసింది 2 కిలోలు మాస్టర్ కి లాభం 30 రూపాయలు ఇవన్నీ రాస్తారట ఉల్లిపాయలు 10 కిలోలు కొట్టేసింది 2 కిలోలు మాస్టర్ కి లాభం ఏయ్ ఆవయ్యా చెప్పవయ్యా ఏంటిది నన్ను ఏం చెప్పంటారు రాసు కింద ఐస్కాంతం పెట్టింది చెప్పనా ఈయన కొట్టేస్తే కమిషన్ గురించి చెప్పనా లేక నన్ను నిశ్చయం చెప్పదని బెదిరించిన విషయం చెప్పనా ఏం చెప్పంటారో చెప్పండి నేనేం చెప్పను చెప్పనా చెప్పనా అంటూ అన్నీ చెప్పేశావు కదరా నేను అడుగున ఐస్కాంతమే పెట్టాను నువ్వు నాకు బాంబు పెట్టావురా ఏమయ్యా రాగానే శుభ్రత గురించి గొంతు తెగజించుకున్నావు మరి ఏం చించుకోవాలంటారు ఇప్పుడు తెలుస్తుంది ఏం చించుకోవాలి రే రామరెడ్డి సుబ్బారెడ్డి ఎక్కడరెడ్డి రండ్రా ఇప్పుడు ఆ రెడ్డిలందరూ ఎందుకు వాళ్ళందరూ వచ్చి నీ నడ్డ కొట్టి చెడ్డీ చేస్తాడు రండ్రా వెయిటింగ్ వెళ్దామా ఒక్క నిమిషం ఈ సీన్ నువ్వు ఒక్కడివే ప్లాన్ చేస్తావా ఇంకెవరి చేతైనా రాయిస్తావా ఒక్కడే పద జాగ్రత్తగా తీసుకువెళ్ళు ఏమైంది అయ్యగారు టమాటాని పిసికేశారా అయ్యగారు